హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మళ్ళీ రిలయన్స్ కమ్యూనికేషన్ ఈరోజు షేర్ వ్యాల్యూ ఎలా ఉంది అని మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అంటే ఎటువంటి సుత్తు లేకుండా సోది లేకుండా ఈరోజు రిలయన్స్ కమ్యూనికేషన్ రిలయన్స్ పవర్ షేర్ వ్యాల్యూ ప్రాఫిట్ అనేది ఎంత పర్సంటేజ్ ఉంది అని మీకు ఒక ఎగ్జాంపుల్గా ప్రూఫ్గా చెప్పడానికి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రస్ట్ చేయండి ఫ్రెండ్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ని స్టాక్స్ని అంటే మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే అంటే మీరు మిమ్మల్ని మీకు ఒక టెక్ని మీరు టెక్నికల్ అనాలిసిస్ తర్వాత మీకు నమ్మకం వచ్చిన తర్వాత మీరు స్టాక్స్ని కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. రిలయన్స్ పవర్ +4.9% 7% +4.7% ఇంచుమించుకి యావరేజ్గా అటు ఇటుగా ఇది స్టాక్ వాల్యూ అనేది డైలీ పెరుగుతుంది ఫ్రెండ్స్. రిలయన్స్ కమ్యూనికేషన్ రిలయన్స్ పవర్ అనేది స్టాక్ వాల్యూ పెరగడానికి మెయిన్ రీజన్ ఫ్రెండ్స్, తక్కువగా స్టాక్స్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. మళ్ళంటే మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువగా దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి హార్ట్ కేక్లా కొనేస్తున్నారు ఫ్రెండ్స్. స్టాక్స్ కొనేసి రిజర్వ్లో పెట్టుకోవడం వలన వాళ్ళ ఫ్యూచర్లో మన దగ్గర అమౌంట్ ఉంటుంది, మనం ఆ స్టాక్స్ని ఆ అమౌంట్ని ఓన్లీ బ్యాంక్లో ఉంచుకుంటాం. బ్యాంక్లో ఉంచుకుంటే ఎంత ఇస్తారు ఫ్రెండ్స్? 6% మహా అయితే 4% అటు ఇటుగా అంతకన్నా 6 కూడా ఇవ్వడం చాలా తక్కువ ఫ్రెండ్స్. అంత వడ్డీ అంత పర్సంటేజ్ ఇస్తారు. ఆ వడ్డీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది ఫ్రెండ్స్, మహా రోజుకు నెలకు వస్తే 100,000 రూపాయలు పెట్టినా అటు ఇటుగా ఒక 200 వస్తుందో 100 వస్తుందేమో ఫ్రెండ్స్, అంత కూడా వస్తుందో లేదో కూడా తెలీదు. ఏంటంటే అంత అంటే ఓవరాల్ చెప్పాలంటే ఎస్టిమేషన్ అయితే చాలా తక్కువగా వస్తుంది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్కలా ఇస్తుంది. అండ్ ఇందులో ఇన్వెస్ట్ చేయడం వలన కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది రోజుకి మీరు ఒక 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు డైలీ ఇందులో 1,000 రూపాయల వరకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. రిలయన్స్ పవర్ అనేది ఈ స్టాక్ వ్యాల్యూ అనేది ఇంతటితో తగ్గదు ఫ్రెండ్స్. ఇది చాలా ఎక్కువగా స్టాక్ వాల్యూ పెరుగుతూనే ఉండొచ్చు. రిలయన్స్ పవర్ రిలయన్స్ కమ్యూనికేషన్ అనేది ప్రతిరోజు ప్లస్ పాయింట్లోనే ఉంది ఫ్రెండ్స్. తక్కువ మైనస్ పాయింట్లు అనేది చాలా తక్కువగా వస్తుంది. ఇది ఇంచుమించుగా ఈ కంపెనీని చాలామంది ఇక నమ్మి చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. తక్కువ ఎందుకంటే ఏమి లేదు ఫ్రెండ్స్, ఆ కంపెనీ మీద సెంటిమెంటు, ఆ కంపెనీ ఏదో మనకు చుట్టమనో, ఆ కంపెనీ ఏదో మనకి రిలేటివ్స్ అనో కాదు ఫ్రెండ్స్. ఇదేమి లేదు, మనకి ఏంటంటే ఒక లాభం వస్తుంది. ఎందుకని వస్తుంది అంటే ఆ కంపెనీ ప్రజెంటు దాని మీద ఉన్న అప్పులన్నీ తీరిపోయాయి, అందువలన దాన్ని నమ్ముతున్నారు. కానీ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు ఏదో మనకు చుట్టాలా ఫ్రెండ్స్, కాదు. ఎందుకంటే మనకెందుకు, మనకు కావాల్సింది ప్రాఫిట్స్. ఆ కంపెనీ ఎలా ఉంది ఏంటి అనేది మనకు అనవసరం. టెక్నికల్ అనాలిసిస్ స్టేర్ వ్యాల్యూ తక్కువగా దొరుకుతుంది, కంపెనీకి అప్పులు తీరాయి, వాళ్ళు కంపెనీ హోల్డర్ అనేవాళ్ళు దాన్ని ఇప్పుడు ప్రజెంటు సరైన మార్గంలో నడుపుకుంటున్నారు. ఇది వరకు లేదు ఉందని కాదు, రకరకాల కాలం ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు సరైన డిసిషన్లు తీసుకోవడం వలన, సరైన రూట్ కెనాల్ ఎంచుకోవడం వలన ఇప్పుడు దాని షేర్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మనం తక్కువగా దొరుకుతుంది కాబట్టి మనం కొనుక్కొని ప్రాఫిట్స్ వచ్చినప్పుడు బుక్ చేసుకోవడం మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక మంచి అవకాశం. ఇదే షేర్ వ్యాలీ 1,000 రూపాయలు పెరిగిన తర్వాత మనలాంటి కొంతమంది తెలుగుల మిడిల్ క్లాస్ వాళ్ళు కోటీశ్వరులు అయినప్పుడు మనం వాళ్ళని చూసి అనుకుంటాం ఫ్రెండ్స్, అయ్యో నేను నా దగ్గర అమౌంట్ ఉన్నాయి, ఆ దగ్గర ఎంత ఉన్నాయి, నా దగ్గర అంతే ఉన్నాయి, వాడు ఇన్వెస్ట్ చేశాడు, గొప్పవాడు అయ్యాడు, నా దగ్గర అమౌంట్ అలాగే ఉంది, ఆ ఖర్చులకు అయిపోయి ఆ అమౌంట్ కూడా లేదు అని బాధపడతాం తప్ప ఏమీ లేదు ఫ్రెండ్స్. చెప్పాల్సింది ఏంటంటే ఓవరాల్గా రిలయన్స్ కమ్యూనికేషన్ రిలయన్స్ పవర్ షేర్ వాల్యూ మళ్ళీ ఈరోజు స్టాక్ వాల్యూ పెరిగింది అని చెప్తున్నాను ఫ్రెండ్స్.